తమ గ్రామానికి మంచినీరు సౌకర్యం కల్పించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకరగూడెం మండలం పద్మపురం గ్రామస్తులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఈ సమస్య గత రెండేళ్లుగా పోరాటం చేస్తున్న తమ గ్రామానికి మాత్రం చుక్క నీళ్లు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఒక సంవత్సరం అయితే ఎన్ని సంవత్సరాల నుంచి నీళ్ళు ఎందుకు పెట్టాలి అని వేస్ట్గా పనులు లేక సంవత్సరం కాంచి రావట్లేవు. నిఘిలు అయితే రావట్లేవు నీళ్ళు. అసలే సంవత్సరం పట్టింది, 2 సంవత్సరాలు పట్టింది. అసలు రావట్లేవు కానీ ఇదిగా అసలు రావట్లేవు నీళ్ళు. నీళ్ళు రాక ఇప్పుడు సంవత్సరం బట్టి వేరే పోయి పోయి తీసుకోవటం అయితే అని వేరే ఇప్పుడు సంవత్సరం అయినాయండి. మాకు ఇంతవరకు నీళ్ళు అవకాశం లేదు, నీళ్ళు రావట్లేదు, నీళ్ళ కట ఇబ్బంది అవుతుంది సార్. మాకు ఇప్పుడు సంవత్సరం బట్టి నీళ్ళ ఇబ్బంది అవుతుంది. నీళ్ళ కట